గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇక నుంచి ఎలాంటి పోస్టర్లు అతికించవద్దని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అమరాపాలి వెల్లడించారు. ఎలాంటి బ్యానర్లు కట్టవద్దని, పోస్టర్లు అంటించవద్దని ఉత్తర్వులు జారీ చేశారు. కటౌట్లు, వాల్ పోస్టర్లు, వాల్ పెయింట్లపై సీరియస్గా వ్యవహరించాలని సర్క్యులర్ విడుదల చేశారు. సినిమాలకు సంబంధించిన పోస్టర్లు కూడా అతికించవద్దని స్పష్టం చేశారు. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు అమరాపాలి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా పోస్టర్లు అతికిస్తే మాత్రం జరిమానా విధిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ రాములు ఫోన్ ద్వారా అందిస్తారు. రాములు చెప్పండి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇక నుంచి ఎలాంటి పోస్టర్లు అతికించవద్దని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అమరాపాలి వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా హైదరాబాద్ పరిశుభ్రతనే ముఖ్యమనే ఆలోచనతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇక నుంచి ఎలాంటి పోస్టర్లు అతికించవద్దని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అమరాపాలి వెల్లడించడం జరిగింది. అలాంటి ఎలాంటి బ్యానర్లు కట్టవద్దని, పోస్టర్లు అతికించవద్దని ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మొత్తానికి ఆమె ఇంకా కటౌట్లు, వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మన హైదరాబాద్ పరిధిలోని గోడల పైన రాయవద్దని సర్క్యులర్ విడుదల చేయడం జరిగింది. అట్లాగే సినిమాకు సంబంధించిన పోస్టర్లు కూడా అతికించవద్దని స్పష్టం చేయడం జరిగింది. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్లకు ఆమె ఒక చిన్న మీటింగ్లో ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది. అట్లాగే నిబంధనకు విరుద్ధంగా పోస్టర్లు ఎవరైనా అతికిస్తే వాళ్ళకు మాత్రం జరిమానా వేస్తామని హెచ్చరించడం కూడా జరిగింది. హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించడం జరిగింది. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాము.